టీమ్ ఇండియా ఐర్లాండ్ తో జరిగిన సెకండ్ T20I లో 185 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయింది. మొదట రుద్రాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ మెరుపులు మెరిపిస్తే అంతకు మించి అనిల, రింకు సింగ్ ఇంకా శివం దుబే అద్భుతమైన ఫినిష్ ఇచ్చారు. ఇక మన బ్యాటింగ్ ని బాగానే స్టార్ట్ చేశారు మన ఓపెనర్లు. జైస్వాల్ భారీ షాట్లు కొట్టడానికి గట్టిగానే ట్రై చేశాడు, అందులో కొంతవరకు సక్సెస్ అయినా దాన్ని కంటిన్యూ అయితే చేయలేకపోయాడు. ఒక 6, 2 4లతో 18 రన్స్ చేశాక మరో పెద్ద షాట్ కొట్టడానికి వెళ్లి బౌండరీ లైన్ మీద పట్టిన సూపర్ క్యాచ్ కి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి మళ్లీ విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయిన తిలక్ ఈ మ్యాచ్ లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరిపోయాడు. ఈ క్యాచ్ ని మెకర్తి సూపర్బ్ గా పట్టాడు. ఇక ఐర్లాండ్ టీం బౌలింగ్ కి తగ్గట్టు ఫీల్డర్లను సెట్ చేసి మన వాళ్ళని వలలో చిక్కేలా చేశారు. ఎందుకంటే పవర్ ప్లే లో ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ఉన్న ఆ టైంలో ఆల్మోస్ట్ బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ పొజిషన్ కి క్యాచ్ వెళ్లేలా పక్కా ప్లానింగ్ తో బౌలింగ్ చేశారు. అయితే గైక్వాడ్, శాంసన్ పరుగుల వేగాన్ని పెంచారు. శాంసన్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసిన లిటిల్ వేసిన 11వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడమే కాదు 6 కూడా బాధేశాడు. అయితే ఒక 6, 5 ఫోర్లతో 40 రన్స్ చేశాక వైట్ బౌలింగ్ లో దూరంగా వెళ్తున్న బంతిని వికెట్ల మీది కాడుకొని బోల్డ్ అయిపోయాడు. ఇలా ఒక వైపు వికెట్లు పడుతున్న గైక్వాడ్ క్రీజ్ లో గట్టిగానే పాతుకుపోయి హాఫ్ సెంచరీ బాదాడు. 58 రన్స్ చేసిన గైక్వాడ్ ఇన్నింగ్స్ కి తెరదించాడు మెకర్తి. ఆ తర్వాత టీమిండియా రన్ రేట్ చాలా తగ్గింది, కానీ రింకు సింగ్ బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. 19వ ఓవర్లో 2 సిక్స్లు 1 ఫోర్ కొట్టాడు. అటు దూబే కూడా లాస్ట్ ఓవర్ ఫస్ట్ 2 బంతులను భారీ సిక్స్లుగా మలిచాడు. తర్వాత సింగిల్ తీసిస్తే ఈసారి రింకు మళ్ళీ 6 బాదేశాడు. దీంతో రింకు 20 బంతులలో 38 పరుగులకు చేరుకున్నాడు. మిగిలిన 2 బంతుల్లో ఒకవేళ 2 సిక్స్లు కొడితే రింకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంటర్నేషనల్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ నమోదు చేసేస్తాడు అనిపించింది. బట్ నెక్స్ట్ మంత్ కే అవుట్ అయిపోవడంతో ఆ ఆశ నిరాశే అయిపోయింది. ఎనీవే రింకు మాత్రం తన బ్యాటింగ్ పవర్ అయితే చూపించేశాడు. ఇలా టీమిండియా 185 రన్స్ చేసింది, 5 వికెట్లు కోల్పోయి మరి ఐర్లాండ్ ని కట్టడి చేసి సెకండ్ T20I గెలిచి సిరీస్ ని సొంతం చేసుకుంటుందా టీమిండియా? కమెంట్ చేయండి.